Hi everyone, welcome to Job Updates Telugu YouTube channel. Friends, Government of India, Ministry of Defence kinda panchese, Sainik School lo kali ga unnatuvanti General Employee Udyogala Bhartiki notification release cheyadam jarigindi. Ivanni kuda manaki ee Sainik School Kalikiri anedi manaki Andhra Pradesh Rashtram Chittur District lo untundi. Kabatti only Andhra Pradesh sambandhana valla apply cheyalante em ledu. మనకి తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎంటీఎస్ రెగ్యులర్గా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ కాదు, రెగ్యులర్ వేకెన్సీసే, పర్మనెంట్ జాబ్స్ ఇవి. మనకి శాలరీ స్టార్టింగ్లో 40,000 వరకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ ద్వారా బేసిక్ పే 18,000 ఉంటుంది. ఈ బేసిక్ పేతో పాటుగా మనకి అదర్ బెనిఫిట్స్, డిఎన్ఎస్ అలవెన్స్, నేషనల్ పెన్షన్ స్కీమ్, గ్రాచ్యుటీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్, స్కూలింగ్కి మీ చిల్డ్రన్, ఒకవేళ మీకు పిల్లలు ఉంటే వాళ్ళకి సంబంధించిన స్కూలింగ్ కూడా వాళ్ళు ఖర్చు అనేది పెట్టుకుంటారు. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్ ప్రకారం మెడికల్ అలవెన్సెస్ అన్నీ కూడా యాజ్ పర్ సైన్స్ స్కూల్ సొసైటీ రూల్స్ ప్రకారం వర్తించమనేది జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దీనికి అప్లై చేయాలనుకుంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదా ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఏజ్ క్వాలిఫికేషన్ అన్నీ కూడా 6 మే 2022 నాటికి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులోకి సంబంధించి 3, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వారికి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో ఏ క్యాస్ట్ వరకైనా పోస్టులు ఇక్కడ రిజర్వేషన్ చేయబడలేదు అంటే వాళ్ళు అండర్గ్రౌండ్ కేటగిరీలో ఉన్నటువంటి 3 పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు, ఓపెన్ కేటగిరీలో వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ అనేది బ్యాంకులో పే చేయాలి, ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది. ఎంత ఫీజు అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని ఎవరి పేరు పైన కట్టాలంటే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి వీరి పేరుపైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్ కోడ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ బ్యాంక్కి ఈ డీడీ అనేది మీరు కట్టవలసి ఉంటుంది. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి వారి పేరుపైన మీరు ఫీజు అనేది పే చేయాలి. సో దీంతో పాటుగా మీ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్తో పాటుగా మీ యొక్క డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 517234 ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి. అయితే మనకి ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా దానికి సంబంధించిన స్క్రూటినీ అనేది ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేసుకున్నా కూడా వేకెన్సీస్కి ఒక పోస్ట్కి కొంతమందిని మాత్రమే, ఒక పోస్ట్కి 3 కానీ, ఒక పోస్ట్కి 5 కానీ, లేదా ఒక పోస్ట్కి 10 మాత్రమే వాళ్ళు పిలవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ అనేవి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి మీరు సెలక్షన్ ప్రొసీజర్కి అటెండ్ అయినప్పుడు ట్రావెల్ అలవెన్స్ కానీ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కానీ ఉండదు, మనకి ఇక్కడ సెకండ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఈ జాబ్స్కి కనుక సెలెక్ట్ అయితే, ఈ రెగ్యులర్ పోస్టులకు కనుక సెలెక్ట్ అయితే 1 ఇయర్ పాటు మీకు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అనేది ఆ 1 ఇయర్లో నచ్చకపోతే అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. వన్స్ ఆ సక్సెస్ఫుల్గా ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీగా ఇక్కడికి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో అంతవరకు కూడా మీకు అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. శాలరీస్ కానీ అన్నీ కూడా రెగ్యులర్ శాలరీసే వస్తాయి. కాకపోతే ప్రొబేషన్ పీరియడ్ మాత్రం 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇక ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ పైన ఫస్ట్ మీ యొక్క పేరు అనేది రాయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్. డేట్ ఆఫ్ బర్త్ వేసేటప్పుడు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాసిన తర్వాత పక్కలో ఏజ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు మీకు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పక్కలో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క సెక్స్ అనేది రాయాలి, మేలా ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేము, మెరిటియల్ స్టేటస్, అండ్ మెరిటియల్ స్టేటస్ అంటే మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది ఇక్కడ మీరు రాయాలి. అలాగే నేషనాలిటీ ఇండియన్ అని రాయాల్సి ఉంటుంది. క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ అంటే ఎస్సీనా ఎస్టీనా అనేది రాయాలి. కేటగిరీ అంటే దానికి సంబంధించి మీరు రాయాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ సంబంధించి ఫస్ట్ మీరు 10th క్లాస్ నుంచి తర్వాత ఇంటర్మీడియట్ డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ ఉంటే ఒక్కొక్క కాలంలో దానికి సంబంధించి ఫస్ట్ ఎస్ఎస్సీ రాసిన తర్వాత క్వాలిఫికేషన్ దగ్గర దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ రాసి ఇన్స్టిట్యూషన్ లేదా బోర్డ్ లేదా యూనివర్సిటీ ఏది రాసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, దాంట్లో వచ్చిన డివిజన్ అండ్ పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ వేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి, తర్వాత డిగ్రీ సంబంధించి, ఈ విధంగా ఇక్కడ ఉన్న కాలమ్స్లో అన్నిటి కూడా మీరు మీకు క్వాలిఫికేషన్లు ఎన్ని ఉంటే అన్ని ఫిల్అప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషలైజేషన్, మీరు ఏమన్నా ఇంకా మీకు సంబంధించి ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన డిజిగ్నేషను, ఎక్కడ మీరు వర్క్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీరు చేసిన డ్యూటీస్ ఏంటి అవన్నీ కూడా మళ్ళీ, అలాగే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు లేదా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అనేది ఇక్కడ మీరు 11వ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీకు ఏమేమి లాంగ్వేజ్ తెలుసు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ,
ఉర్దూ ఈ విధంగా మీకు ఏ లాంగ్వేజ్ తెలిస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు రాయాలి. నెక్స్ట్ కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు అడ్రస్లు సేమ్ అయినా కూడా అక్కడ ఇక్కడ రెండు చోట్ల రాయాలి. కొంతమంది పైన కరస్పాండెంట్ అడ్రస్ దగ్గర రాసి కింద పర్మనెంట్ అడ్రస్ దగ్గర సేమ్ అని రాయొద్దండి. సో రెండు చోట్ల కూడా ఒకే అడ్రస్ అయినప్పటికీ కూడా సపరేట్ సపరేట్గా రాయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే ఈ రెండు అంటే వాళ్ళకి సైన్స్ స్కూల్ కలికిరి వాళ్ళకి, మీ అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి మెయిన్ కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఇవి రెండు మాత్రమే. మీకు అడ్మిట్ కార్డు కూడా వాళ్ళు ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో మీకు దానికి పంపించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళది కాకుండా మీది ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ అనేది చాలా జాగ్రత్తగా, ఒకవేళ మీ ఫోన్ నెంబర్ లేకపోతే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ చాలా దగ్గర ఉండే వాళ్ళదే ఇవ్వండి, ఎందుకంటే కమ్యూనికేషన్ కట్ అవ్వకుండా ఉండడానికి. ఇక అప్లికేషన్ ఫీజు సంబంధించి నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఏంటి, డీడీ నెంబర్ ఎంత, డేట్ ఎప్పుడు, ఎంత ఫీజు కట్టారు అనేది మీరు ఇక్కడ 17 పాయింట్లు క్లియర్గా మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత సో ఇక్కడ సైన్ చేసి ప్లేస్ డేటు వేసిన తర్వాత మీ యొక్క పేరు రాసి మీ ఈ అప్లికేషన్తో పాటుగా మీ జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయి, అంటే మీ సర్టిఫికేట్ సంబంధించి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేసి, డీడీని అటాచ్ చేసి రెస్పెక్టివ్ అడ్రస్ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ 517234 ఈ యొక్క అడ్రస్కి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలాప్లో మీరు పంపించాలి. ఆ ఎన్విలాప్ పైన 30 రూపీస్ స్టాంప్ అనేది, పోస్టల్ స్టాంప్ అనేది మీరు అంటించాలి. ఓకే, అలాగే ఎన్విలాప్ ఏదైతే ఉంటుందో దానిపైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ ఎంప్లాయ్ ఎంటీఎస్ అని రాసి పక్కలో మీ కేటగిరీ ఏంటి, ఎస్సీనా ఎస్టీనా యూఆరా ఓబీసీనా ఏది అనేది క్లియర్గా మీరు రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే 10th క్లాస్ అండ్ ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒకవేళ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఏమడిగారంటే గార్డెనింగ్లో కానీ స్పోర్ట్స్ ఫీల్డ్స్లో కానీ, నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్లో కానీ, ఫోటోగ్రఫీలో కానీ, అఫీషియల్ డ్యూటీస్ రన్నర్ కానీ, ప్యూన్ లేదా మెసెంజర్, హెయిర్ కటింగ్, సఫాయి వాలా, వెయిటర్, ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీకు కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా మీరు సర్టిఫికేట్స్ అనేవి పెట్టవలసి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ కలకిరి నుంచి వచ్చినటువంటి జనరల్ ఎంప్లాయ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.